కత్తెర గుర్తుకు ఓటు వేసి తనని భారీ మెజార్టీతో గెలిపించాలని కుకునూరుపల్లి గ్రామ ప్రజలను పొల్కంపల్లి జయంతి నరేందర్ కోరారు. సర్పంచ్గా పోటీగా నిలబడుతున్నాను. దయచేసి అందరికీ కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను, ఆశీర్వదించాను. కుండబాగ్ మండలం కుకునూరుపల్లి గ్రామంలో ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో, మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆశీర్వాదాలతో, మన హరీష్ రావు గారి ఆశీర్వాదాలతో ఈరోజు మాకు టికెట్ టీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి మా జయంతి నరేందర్ గారిని ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా ఈ ఆశీర్వాదంతో నేను బంపర్ మెజార్టీతో గెలిచే సూచనలు చాలా వరకు మాకు ఉన్నాయి. అదేవిధంగా మేము గెలిచిన తర్వాత కూడా ఈ గ్రామాభివృద్ధికి రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఈ కుక్నూరుపల్లి మండలంగా ప్రకటించడానికి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. ఆయన ఖచ్చితంగా ఈ గెలుపుతో మేము మండలం సాధిస్తామనేటువంటి విశ్వాసం మాకుంది. అదేవిధంగా జూనియర్ కాలేజ్ కానీ, అదేవిధంగా లైట్లు కానీ, అదేగాని ఇక్కడ ఎన్నో సమస్యలతో సతమతమైనటువంటి చాలా సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మండల నాయకులు కానీ బ్రహ్మాండంగా మాకు సపోర్ట్ చేస్తూ మా గెలుపును ఎవరు ఆపరు, ఎంతోమంది తెలియని హామీలతో డమ్మీలతో ఈరోజు ముందుకు వస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఈ గెలుపు ఇది కుటుంబాల గ్రామ ప్రజలకి చదువుతుందని నేను తెలియజేస్తూ ఆ గుర్తు కత్తెర గుర్తు ఎంతమంది అయినా కత్తెర కటింగ్ చేసేటువంటి కత్తెర ఎంతమంది దురంధులు వచ్చారని వాళ్లకు తగిన బుద్ధి చెప్తుందని తెలియజేస్తూ ఆ ముక్తఖండంతో ప్రజలు మమ్మల్ని గెలిపించడానికి సన్నిహితులైనని తెలియజేస్తూ నేను నిజంగా ఈ ఊళ్ళో పుట్టినందుకు గర్వపడుతున్నాను కూడా తెలియజేస్తూ అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కుకునూరుపల్లిలో ఉద్యమ సమయం నుండి ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొని అన్ని విధాలుగా ఉద్యమానికి గ్రామ అభివృద్ధికి ఎంతో సహకారాన్ని అందించిన పొల్కంపల్లి నరేందర్ ఈరోజు మన కుకునూరుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా గ్రామ ప్రజలందరి సమ్మతితోటి, టీఆర్ఎస్ పార్టీ సమ్మతితోటి, హరీష్ రావు గారి ఆశీస్సులతో ఈరోజు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదే ముందు నుండి ఎన్నో కార్యక్రమాల్లో ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో రకమైన మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తున్న నరేందర్ని తప్పకుండా కుకునూరుపల్లి ప్రజలు ఆదరించి భారీ మెజారిటీతో గెలిపిస్తారని విశ్వాసం అందరికి ఉన్నది. కుకునూరుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిలబడేటువంటి జయంతి నరేందర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మంచి సేవాభావం గల ఒక మనిషిని నిలబెట్టుకున్నందుకు మిమ్మల్ని అందరినీ, ఈ గ్రామస్తులందరినీ నేను అభినందిస్తున్నా. మరి కోకంపల్లి యాదగిరిచారి లక్ష్మి గారు గతంలో ఎంపీటీసీగా ఉన్నారు, ఎంపీటీసీగా ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళ యాదగిరి గారు. మరి ఎప్పుడైతే ఈ యొక్క తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో మరి అప్పటి నుండి మరి కేసీఆర్ గారి వెన్నంటూ ఉండి మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఇప్పటి వరకు కూడా ఆ టీఆర్ఎస్ మరికి ఆ పార్టీకి అండగా ఉంటూ మరి అన్ని విధాల ఆయన వంతు సేవ చేసుకుంటూ ఉన్నాడు.